శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో రాజకీయం వేడెక్కింది. వైసీపీ తరపున ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి, టీడీపీ తరపున మాజీ మంత్రి పల్లె రఘురాజరెడ్డి కోడలు పల్లె సింధురారెడ్డి పోటాపోటీగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారని, విమర్శలు ప్రతి విమర్శలతో పుట్టపర్తి రాజకీయాన్ని హీటెక్కిస్తున్నారంటున్నారు అక్కడ ప్రజలు. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీధర్ రెడ్డి తరపున ఆయన భార్య అపర్ణ, బావమరిది రాఘవరెడ్డి, కుమారుడు కిషన్ రెడ్డి ప్రచారం చేస్తున్నారు. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాతే పుట్టపర్తి నియోజకవర్గం అభివృద్ధిలో దూసుకుపోతోందని ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి అన్నారు. 10 సంవత్సరాలు మంత్రిగా ఎమ్మెల్యేగా ఉండి పల్లె రఘునాథరెడ్డి నియోజకవర్గానికి చేసిందేమీ లేదన్నారు. టీడీపీ తరపున పల్లె సింధురారెడ్డికి మద్దతుగా మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి, ఆయన తరయుడు పల్లె వెంకటకృష్ణ కిషోర్ రెడ్డి జనసేన నాయకులతో కలిసి నియోజకవర్గంలో ప్రచారం నిర్వహిస్తున్నారు. గడిచిన 5 ఏళ్లలో పుట్టపర్తి నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి అంతా శూన్యమంటూ కూటమి అభ్యర్థి పల్లె సింధురారెడ్డి అన్నారు. పెన్షన్లు ఇస్తున్నటువంటి వాలంటీర్లను తప్పించి వాళ్ళు ఎక్కడ తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా కూడగట్టుకొని గట్టిగా పనిచేస్తారనే భయముతో ఎరయేస్తా ఉన్నాడు. మా వాలంటీర్ పిల్లోళ్ళందరూ జగనన్నను ఒక గుండెల్లో పెట్టుకొని చూసుకుంటా ఉన్నారు. జగనన్న అధికారంలోకి వస్తే ఆ వాలంటీర్ పిల్లల బాధ్యత తొలి సంతకంతోనే రీఇన్స్టేట్ చేసి ఆ రోజే వాళ్ళ జీతాలు గీతాలు అన్నీ ఆయన చూసుకుంటాడు. బ్రహ్మాండంగా జగనన్న సాయం చేస్తాడు. ఈరోజు దేశవ్యాప్తంగా వాలంటీర్ వ్యవస్థను మెచ్చుకొని వాలంటీర్ వ్యవస్థను ఒక వినూతనమైన వ్యవస్థను తీసుకొచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి ఒక్కరికే దక్కుతుందని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను. ఎవరెన్ని చెప్పినా కూడా వాలంటీర్ పిల్లలు జగనంటే నడుస్తారు, జగన్మోహన్ రెడ్డి గారి అంటే నడుస్తారు. ఈ చంద్రబాబు నాయుడు దుర్మార్గుడు. ఈ దుర్మార్గుడు ఎన్ని ఏమి చెప్పినా కూడా ఎవరు నమ్మరు. మీకు తెలుసునో తెలీదో, మా ఊర్లో ఈ మధ్య కాలంలో ఇన్న మన రొంచేపు ఉండు, మా ఊర్లలో ఎక్కడే కానీ ఈ మధ్య తెల్లగోడలు పెట్టడం, ఎందుకంటే తెల్లగోడలు పెడితే ఈ చంద్రబాబు నాయుడు పల్లె రఘునాథరెడ్డి రాస్తారని చెప్పి డోక్రా రుణాలు మాఫీ కావాలంటే చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలా, పల్లె ఎమ్మెల్యే కావాలా? 2014లో చంద్రబాబు ముఖ్యమంత్రి అయినాడు, పల్లె ఎమ్మెల్యే అయినాడు, మంత్రి అయినాడు. మళ్ళా జాబు కావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలా, పల్లె ఎమ్మెల్యే కావాలా? పల్లె రఘునాథ్ రెడ్డి ఈయనంత అసమర్థుడు ఇంకొకరు లేరు, నేను చెప్తున్నాను కదా. ఆ బంగారేమో బ్యాంకులు వేలమేసిరి, ఆ డ్వాక్రా రుణాలేమో ఆ మా అక్క చెల్లెమ్మలు ఎవరు కట్టలేక ఆ డ్వాక్రా రుణాలు కట్టకపోవడంతో డిఫాల్టర్ అయిపోయి ఆ సంఘాలన్నీ నిర్వీర్యమైపోయినాయి. ఇంటికి ఒక ఉద్యోగం అన్నాడు, ఇంటికి ఒక ఉద్యోగం చేతులు ఎత్తేసినాడు. ఇలాంటి వాళ్ళు రాజకీయాల గురించి మాట్లాడతారు, రైతులకు రుణమాఫీ చేస్తారు, అక్క చెల్లెమ్మలకు డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తారు. ఇలాంటి మోసపూరిత వాగ్దానాలు ఇచ్చే చంద్రబాబు నాయుడు, పల్లె రఘునాథ్ రెడ్డి కళ్ళార్పకుండా అబద్ధాలు చెప్పే ఇలాంటి వ్యక్తులు ఉన్నంతవరకు రాజకీయ నాయకులు కూడా సిగ్గుగా తలదించుకుంటా ఉన్నారు. చుట్టుపక్కల రూపురేఖలే మారిపోయినాయి. ఎప్పుడన్నా మాకు విన్నామా మన పిల్లలు మన పిల్లలందరూ బయట దేశాలకు వెళ్ళి వేరే ఉద్యోగాలు ఎత్తుకుండేది మనం విన్నాం, కానీ బయట దేశస్తులు ఎప్పుడన్నా మన మన రాష్ట్రానికి వచ్చినది విన్నారా? వచ్చింది. కియా వచ్చాక కొరియన్స్ అందరూ వచ్చి మన ఊళ్ళో వచ్చి ఉద్యోగం చేస్తున్నారు. ముందు ఎప్పుడు మనం విననట్టు విని ఎరగని జరిగినటువంటి చంద్రన్న హయాంలో జరిగాయి, కానీ జగనన్న హయాంలో ఒక ఉద్యోగం కాదు కదా. ఉద్యోగాలన్నీ ఎక్కడిచ్చారు తెలుసా? ఫిష్ మార్కెట్లో, మటన్ మార్కెట్లో, ఇలాంటి ప్లేసెస్. మన పిల్లలకి చదివించుకోండి ఎందుకైనా ఇలాంటి స్థలాల్లో పనిచేసుకోండి. నేను ఒక్క నిమిషం ఆలోచించండి, మనకి రాబోయే నేపథ్యంలో ఒక గొప్ప అవకాశం ఉంది మన అందరికీ. ఖచ్చితంగా నాకైతే పూర్తి నమ్మకం ఉంది మన అందరికీ ఆ రోజు ఈవీఎం మెషిన్ లో ఒకే ఒక గుర్తు కనపడుతుంది. ఏదంటే అది సైకిల్ గుర్తు. ఖచ్చితంగా సైకిల్ గుర్తు ఇక్కడ పుట్టపర్తి గట్ట మీద వచ్చి ఖచ్చితంగా మనం అత్యధిక మెజారిటీతో గెలిపించుకొని ఇక్కడ ఎగిరేది పసుపు జెండానే. అక్కడ పైన ఒక గ్రేట్ విజనరీ, చంద్రబాబు నాయుడు గారు లాంటి గ్రేట్ విజనరీ అక్కడ వస్తే తప్ప మన రాష్ట్రం ఈ 10 లక్షల కోట్ల అప్పుతో ఏదైతే ఇబ్బంది పడుతుందో దాని నుంచి బయటపడే ఒకే ఒక అవకాశం మన చంద్రన్న గారి గ్రేట్ విజన్. ఆయనతో పాటి అడుగేసే నారా లోకేష్ గారు, ఆయనతో పాటి అడుగేసే పవన్ కళ్యాణ్ గారు, మోదీ గారు ఉంటే తప్ప మనకి ఈ ఇబ్బంది నుంచి బయటపడే క్వశ్చనే లేదు.